అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రైతులు ఇచ్చిన భూములను పారదర్శకంగా తీసుకుని వాటిలో రాజధాని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా ప్రతిపక్షం అడ్డుకుంటోందని విమర్శించారు బాబు. వచ్చే నెలలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు భూ కేటాయింపు చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రతిపక్షాలు ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. రాజధాని రాకూడదని, ఒకవేళ వచ్చినా రాజధాని కట్టకూడదని ఎన్ని విధాల అభివృద్ధిలను అడ్డంపడాలని విధాలు అడ్డంపడ్డారు. నిన్న కూడా మీరు చూస్తున్నారు లక్ష కోట్ల వినియోగం జరిగింది అంటున్నారు. ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. నేను అడుగుతున్నా నేను చేసిన పనేంటి? ల్యాండ్ పోలింగ్లో రైతులు భూమి ఇచ్చారు, ఆ భూమి ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు అభివృద్ధి చేస్తాం. ఏ పాలసీ పెట్టినా ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఆ తర్వాత ఆ భూమి అంతా ప్రభుత్వం దగ్గర ఉంది, రైతులకు అభివృద్ధి చేసి ఈ నెలలోనూ నెక్స్ట్ నెల రాబోయే నెలలో మళ్ళా ప్లాట్లు వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన దగ్గరుండే భూమిని మనం అభివృద్ధి చేయబోతున్నాం. ఇలాంటివన్నీ ఉంటే ఎన్ని ఆరోపణలు అంటే అన్ని ఆరోపణలు పెట్టి పట్టసీమ రాకుండా ఆలోచించారు, పోలవరం రాకుండా అడ్డుపడుతున్నారు, రాజధాని పైన లేనిపోయిన ఆరోపణలు పెట్టి ఏదో ఒక విధంగా అడ్డుపడాలనుకున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రాకూడదు అనుకున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా నేను చాలామంది రాజకీయాలు చూశాను. నేను రాజకీయాలు కొత్త కాదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ఏ నాయకుడికైనా గౌరవం ఇచ్చారంటే ఆ గౌరవం తెలుగు వాళ్ళు నాకు ఇచ్చారు. నా జీవితం